లిచీ ఫ్రూట్ని తినడం వలన బీహార్లో పిల్లలు చనిపోయారా? ఇలాంటి మరిన్ని క్వశ్చన్లకు ఆన్సర్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది లిచీ ఫ్రూట్. దీన్ని వచ్చేసి లాగన్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్రూట్ అనమాట. ఇవి వచ్చేసి మనకు వచ్చేసి సూపర్ మార్కెట్లో లభిస్తాయండి. దీని కాస్ట్ వచ్చేసి 349 కేజీ. ఇవి మనకు పల్లెటూరు వాళ్ళకైతే అస్సలు తెలియదండి, అక్కడ సైడ్ అస్సలు దొరకవు. ఇవి వచ్చేసి మనకు వచ్చేసి గుత్తలు గుత్తలుగా అయితే కాస్తాయండి. ఈ లిచీ ఫ్రూట్లో వచ్చేసి మినరల్స్, విటమిన్స్, న్యూట్రల్స్ అనేటివి పుష్కలంగా అయితే ఉంటాయండి. షుగర్ ఉన్న వాళ్ళు వచ్చేసి వీటిని డైలీ తీసుకోవడం వలన షుగర్ అనేది కంట్రోల్లో కూడా అవుతుంది. అలాగే వచ్చేసి పిల్లలు వచ్చేసి వీటిని తీసుకోవడం వలన పిల్లలు వచ్చేసి హైట్ కూడా చాలా అయితే పెరుగుతారండి. ఇవి వేసవి కాలంలోనే మనకైతే లభిస్తాయండి. వీటిని క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా అయితే తీసుకోవడం వలన క్యాన్సర్ అనేది త్వరగా అయితే తగ్గుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫ్రూట్ అనేది చాలా బాగా ఉపయోగం కూడా పడుతుంది. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న ఈ లిచీ ఫ్రూట్లో కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయండి. బీహార్లో వచ్చేసి ఈ ఫ్రూట్ని తీసుకోవడం వలన అక్కడ పిల్లలు అనేది చనిపోయారు. దీనిని స్వయంగా బీహార్ గవర్నమెంటే అయితే తెలిపిందండి. గుజరాత్, బీహార్లో ఈ పంటని ఎక్కువగా పండిస్తారండి. అందుకని బీహార్లో పిల్లలు ఎక్కువగా ఈ పంటను తీసుకోవడం వలన అక్కడ పిల్లలైతే చనిపోయారు. ఈ లిచీ ఫ్రూట్ వచ్చేసి మనం వచ్చేసి సెల్ తీసేసి అయితే తినాలండి. ఇది కొద్దిగా తీయగాను పుల్లగాను అయితే ఉంటుందండి. దీని సెల్ వచ్చేసి మనము తాటి గుంజ తీసేసి ఎలా తింటామో అలాగే తినాలండి. దీని లోపల వచ్చేసి గింజ వచ్చేసి మనకు వచ్చేసి కుంకుడుకాయ గింజ టైప్లో అయితే ఉంటుందండి. మనము అసలు దీన్ని పడిగడపన అనేది తినకూడదండి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన పిల్లలకు మెదడు వాపు వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉందండి. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన జ్ఞాపక శక్తి అనేది కూడా తగ్గుతుందండి. బీహార్లో ఎక్కువగా పండటం వలన అక్కడ పిల్లలు వచ్చేసి వీటిని రెగ్యులర్గా తీసుకున్నారండి. వీటి వలన వచ్చేసి మనకు వచ్చే ప్రమాదం అనేది ఏమీ లేదు. మనకు దొరికేదే చాలా తక్కువ అనమాట. సో మన పిల్లలకి మనము ఇవి వచ్చేసి చాలా ఈజీగా అయితే ఇవ్వచ్చండి. దీనివల్ల ప్రమాదం అనేది పెద్దగా అయితే మనకైతే ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఇంటి గోళ.